ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఢిల్లీ వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్లో మద్యం విధానం లోపభూయిష్టంగా ఉంది, అవినీతిమయంగా ఉంది, దీని మీద దర్యాప్తు చేయాలని హోంమంత్రి అమిత్ షాకు ఆమె విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. నిన్ననే ముఖ్యమంత్రి జగన్ అమిత్ షాను కలిసిన నేపథ్యంలో పురంధేశ్వరి పర్యటనను మనం చూడాల్సి ఉంటుంది. జగన్ కూడా ప్రధానమంత్రిని కలుసుకోవాలనుకున్నప్పటికీ అవకాశం రాలేదు, అందుకని ఆయన కృష్ణా జిల్లాల మీద లేఖ రాసేసి సరిపెట్టారు. అమిత్ షాతో మాటకు వివరంగా మాట్లాడారు. ఈ పరిస్థితుల్లో అమిత్ షాతో పురంధేశ్వరి ఏదో పొత్తుల గురించి మాట్లాడుతుంది, శుభవార్త అని కొంతమంది హెడ్డింగ్లు పెడుతున్నారు, కానీ ఇప్పటికిప్పుడు అటువంటివి జరిగే అవకాశం ఏమీ లేదు. రెండవది, అంతకంతకు కూడా బలహీనమవుతున్నాము, అడుగు జారుతుంది, దక్షిణాదిలో టిక్కానా లేదనుకుంటున్న బీజేపీ అధికారంలో ఉన్న వైసీపీని కాదని ఇప్పుడు పురంధేశ్వరి చెప్పినట్టు చేసేది ఏమి ఉండదు. తెలంగాణ ఎన్నికలు అయ్యే వరకు బీజేపీ ఏపీకి ఏమి ఒక వైఖరి తీసుకోదు. కాకపోతే తెలంగాణ ఎన్నికల్లో ఇక్కడ ఒక సామాజిక వర్గం ఓట్లు తెచ్చుకోవాలి, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్కు పోయిపోతున్నారు అంటే తెలుగుదేశం నేపథ్యంలో రేవంత్ రెడ్డి అక్కడ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళని రాబట్టగలుగుతున్నాడు. దీని మీద తెలంగాణలో కూడా చర్చ జరుగుతుంది, మనం చూస్తున్నాం కదా. బీఆర్ఎస్ కూడా నిన్న ప్రకటన చేసింది, ఏదో పలానా కులవాళ్ళు అందరూ కాంగ్రెస్కు వేస్తారన్నారు, కానీ మా దగ్గర ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు, ఇక్కడ వ్యాపారాలు పెట్టుబడులు అన్నీ చూస్తుంది మేమే, కాబట్టి వాళ్ళు మాకే ఓట్లు వేస్తారని. కానీ ఇక్కడికి వచ్చేసరికి మటుకు ఆంధ్రప్రదేశ్ కోణంలో వీళ్ళు అటే ఉంటారు. ఓటర్ల సంఖ్య ఎంత ఉన్నా కానీ ఆర్థిక సహాయం అవన్నీ రేవంత్కు కాంగ్రెస్కు చేస్తారనే ఒక అభిప్రాయం బలంగా ఏర్పడుతుంది, కొంత హైప్ కూడా దానికి ఇస్తున్నారు. వాస్తవానికి నిన్న ఇద్దరు పత్రికాధిపతులను బీజేపీ అధ్యక్షుడు నడ్డా తర్వాత ప్రకాష్ జవదేకర్ కలవడానికి కూడా ఏదో కారణం అంటున్నారు. ఎందుకు కలిశారు అంటే ఏదో ఒక విధంగా ఆ సెక్షన్ను మనం సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళని కలిసి కొన్ని సిగ్నల్స్ ఇవ్వాలి, దానికోసమే వెళ్లాల్సి వచ్చింది. ఆయన ఒక ఆయన పెద్ద ఆయన ఎట్లాగో అనారోగ్యంగా ఉన్నారు, ఇది వాళ్ళు ఇస్తున్న వివరణ. కానీ అదే సమయంలో ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, లోకేష్ ఢిల్లీలో ఎన్నో రోజులుగా నిరీక్షిస్తున్న బీజేపీ ఆయనకేమీ అవకాశం ఇవ్వలేదు, బీజేపీ పెద్దలు ఎవరు ఆయన కలుసుకోలేదు, అమిత్ షా అసలే కలుసుకోలేదు. కాబట్టి తెలుగుదేశంతో కలిసినట్టు నేరుగా కనపడడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కానీ అదే సమయంలో తెలంగాణలో ఎన్నికలు వస్తాయి కాబట్టి ఆ సెక్షన్స్ని కొంచెం భుజగించేందుకోసం ఈ పత్రికల వాళ్ళని కలుసుకొని కొన్ని సానుకూల సంకేతాలు పంపడానికి ఒక విఫలయత్నం చేశారని చెప్తూ ఉన్నారు. విచిత్రం ఇది, ఏపీ రాజకీయాలు ఆ సామాజిక సమీకరణాలు తెలంగాణలో ప్రభావం చూపించడం, తెలంగాణ కోసం ఆంధ్రప్రదేశ్ గురించి ఎత్తుగడలు తీసుకోవడం, ఇవి రెండు ఉంటే ఎప్పుడు కలిసి ఉన్నారు. ఆ ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఒకప్పుడు అది ఉంటుంది, ఉండకుండా పోదు. కానీ దాన్ని బట్టే జరుగుతుంది, ఇక్కడ అంతా నిర్ణయం అయిపోతుంది అనేది అదే ఒక హైపే. బట్ ఆ దిశలో అయితే చాలా జరుగుతున్నాయని అందులో భాగంగానే వాళ్ళారు. ఇప్పుడు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా కేంద్ర నాయకత్వం ఆ పద్ధతిలోనే చెప్తుంది, ఇప్పటికిప్పుడు వాళ్ళు ఏదో జోక్యం చేసుకొని దర్యాప్తులు ఇట్లాంటివి చేయడం బాగాలేదు, మద్యమే సహనం బాగాలేదు, సరఫరా చేసే మద్యం బాగాలేదు, అలాగే ఈ పద్ధతి పేమెంట్ డిజిటల్ పేమెంట్ కాకుండా క్యాష్ పేమెంట్లే తీసుకోవడం కూడా సరైన విధానం కాదు, ఇవన్నీ నిస్సందేహంగా నిజాలే. కానీ మన దేశంలో ఉన్న ఫెడరలిజంలో దీని మీద ఉన్న ఫలాన దాని మీద దర్యాప్తు జరపడం లాంటి వాటిని సాధారణంగా రాష్ట్రాలు ఒప్పుకోవు. జగన్ కూడా ఆ విషయం మాట్లాడి ఉండొచ్చు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మీద చేస్తున్నట్టే ఢిల్లీ అనేదేమో అచ్చం కేంద్రం చేతుల్లో ఉండే రాష్ట్రం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పురంధేశ్వరి కూడా దాని ఒక సాకుగా తీసుకోవటం తప్ప అదే ప్రధాన సమస్య, అదేమి ఈరోజు వచ్చిన సమస్య కాదు కదా. ఏదో ఒక స్థాయిలో మద్యం ఆదాయము దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొలగొట్టడం జరుగుతూనే ఉంది. కానీ ఆ పేరుతో ఆమె కేంద్రం జోక్యాన్ని ఆహ్వానిస్తున్నారు. అంతకుముందు అంగళ్ళు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు టీడీపీ చెప్పింది, పవన్ కళ్యాణ్ అయితే నేను ఎప్పుడు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాను, నాకు టచ్లో ఉన్నారు, నిఘా వర్గాలు చెప్పారు అంటున్నారు. కేంద్రం రాష్ట్రంలో జోక్యం చేసుకోవాలి అన్నది ఈ మూడు పార్టీల యొక్క సంకల్పంగా ఉంది. కానీ వాస్తవానికి పవన్ కళ్యాణ్ను మేము ఎంతో గౌరవంగా ఎన్డీఏ పిలిచినా కానీ ఆయన వెళ్ళి మళ్ళీ మమ్మల్ని ఏమాత్రం ఖాతరు చేయకుండా తెలుగుదేశంతో కలిశాడు, ఈయనకేం రాజకీయం తెలియదు అన్న ఒక అభిప్రాయం కూడా
బీజేపీ పెద్దలకు వచ్చింది అంటున్నారు. అందుకని ఈ దశలో వాళ్ళు ఆచితూచి అడుగేస్తారు తప్ప ఏదో ఒకవైపు బయటపడే అవకాశం పెద్దగా లేదు. నేను ఈరోజే ప్రజాశక్తిలో నవ తెలంగాణలో తెలుగు రాష్ట్రాలతో బీజేపీ చెలగట్టాలని రాశారు. సో వాళ్ళు చెలగట్టం ఆడుతూనే ఉంటారు. తెలంగాణ ఎన్నికలు అయిన తర్వాతే మళ్ళీ ఏపీ గురించి ఒక విధానం వాళ్ళు తీసుకుంటారు. తెలంగాణలో 32 సీట్లలో చేస్తానన్న పవన్ కళ్యాణ్తో కూడా పొత్తు పెట్టుకుంటారా? తెలంగాణ వరకు ఎన్డీఏ అని పునరుద్ధరిస్తారా? అది కూడా సందేహమే. పవన్ అంతకు పవన్ కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏపీ తెలంగాణ రాజకీయాలు అంతెందుకంటే మొన్న ఒక మాజీ కేంద్ర మంత్రి బీజేపీకి చెందిన ఆయన లోకేష్ను కలుసుకొని మాట్లాడాలి, తను కలిసినట్టుగా ఒక సిగ్నల్స్ పంపించాలని ప్రయత్నిస్తే బీజేపీ అధిష్టానం ఒప్పుకోలేదు, కుదరదు అని చెప్పి చెప్పారు. అలాగే లోకేష్ను కలుసుకోవాలని ఎంత ఆలోచించినా కానీ ఎంత ప్రయ అభ్యర్థించినా ఆ నాయకులు కలుసుకోలేదు. అంటే వాళ్ళు రెండు ఇరుపక్షాలతో కూడా ఒక నేను ఎప్పుడూ చెప్తున్నా డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఈ సమయంలో పురంధేశ్వరి ఏదో పెద్ద పురంధేశ్వరి ఏదో నాటకీయమైన మార్పు తీసుకొచ్చే అవకాశం అయితే ఉందని నేను అనుకోవట్లేదు. ఏదైనా ఒక ప్రకటన ఇట్లాంటిది ఏదైనా వస్తే రావచ్చు. ఫైనల్ మార్పు లేకపోతే నిర్ణయం లాంటిది కొన్ని మాసాల తర్వాత కానీ మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము. అది కూడా అప్పటికి బీజేపీకి వచ్చే ఫలితాలు ఈ రాష్ట్రాల్లో ఎదురుదెబ్బ తింటే వాళ్ళు మరింతగా జాగ్రత్త పడే అవకాశమే చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది మళ్ళీ ఫలానా వాళ్ళకి ఉపయోగపడగలిగే విధంగా ఉంది అది ఇది చెప్తున్నా మన నేను తెలిసిన విషయము జరిగిన విషయం చెప్తున్నా. ఎవరు ఎట్లా ఉపయోగించుకుంటారు, ఎవరేమి ఎత్తుకొడలేస్తారు వాళ్ళ ఇష్టం. కానీ బీజేపీ ఏపీకి సంబంధించి అసెట్ కాదు లయబిలిటీ అనేది అయితే అందరూ ఒప్పుకున్నారు. సర్వేలు కూడా అదే చెప్తున్నాయి. అప్పుడు తెలంగాణనైనా ఎలా కాపాడుకోవాలి కాంగ్రెస్ రాకుండా అన్నది ఇప్పుడు బీజేపీకి మెయిన్ టార్గెట్గా ఉంది. వాళ్ళ ఫోకస్ అంతా దాని మీద ఉంది. పురంధేశ్వరి విషయానికి వస్తే ఆమె అధ్యక్షురాలైన నెలలోనే ఆమె స్టాక్ పడిపోతూ ఉంది. ఆమె వాళ్ళు ఆశించిన పద్ధతిలో ఇంపాక్ట్ ఇవ్వలేకపోయారనే అభిప్రాయం ఉంది. దానికి సెటరైట్ చేయడానికి కూడా ఆమె అవస్థపడుతున్నారు. విశాఖపట్నంలో ఒక మాజీ శాసనసభ్యుడు అలాగే మాజీ ఎంపీగా ఉన్న పురంధేశ్వరి మళ్ళీ ఏదో ఒక విధంగా పొత్తు ద్వారా అయినా కానీ తిరిగి రావాలని కోరుకుంటున్నారు. అందుకోసం వాళ్ళు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. ఇంత ఉత్సాహం నాయకత్వానికి లేదు అంటున్నారు. చూడాలి ఇంకా.